वाईएसआर कांग्रेस पार्टी वाइप चूस्तुन्नार अंदर गोड़ा जगनमोहन रेड्डी गारे पालन मेच्चुकुंटुन्नार मुख्यमंत्री का प्रमाण स्वीकार चेसिन रोज नुंचि संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम पेद्दपीट वेशारु जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री अंटे ई विधंगा उंडाली अनि चेप्पि चेसि चूपिंचिनटुवंटि व्यक्ति जगनमोहन रेड्डी गारु ई रोजु ఈ రెండు సంవత్సరాలలోనే దాదాపు 97000 కోట్లు ఖర్చు పెట్టారు సంక్షేమ పథకాలు జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అందాయి పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు అందరికి ముఖ్యమంత్రి అని చెప్పి చూపిస్తున్నది జగన్ రెడ్డి గారు ఇప్పటికే పతనం అయిపోయినాడు ఇంత గొప్ప కుప్పం ప్రజలు కూడా అతన్ని అసహించుకొని 75 స్థానాల్లో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నారు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు అందరూ ఆశీర్వదిస్తున్నారు అన్ని వర్గాల వారు కూడా ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక ఈ మండలానికి వస్తే పంచాయతీ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారు చలపతి గారు అయితే అసలు నిద్రపోలేదు కౌంటింగ్ అయ్యే వరకు తన శక్తి సామర్థ్యం అంతా కూడా చూపించి అన్ని గ్రామాల్లో నాయకులను కార్యకర్తలను ఏకదాటి మీదకి తీసుకొచ్చి మండలంలో ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేసినటువంటి వ్యక్తి చలపతి గారు నాయకులు కార్యకర్తలు కూడా అన్ని గ్రామాల్లో చాలా బాగా కష్టపడి పనిచేసి అందర్ని కూడా గెలిపించడం జరిగింది మరొకసారి వెంకన్నని అభినందిస్తూ మా కుటుంబ సభ్యుడిగా నేను వెంకన్నని గౌరవిస్తాను మిమ్మల్ని అందర్ని కూడా గౌరవిస్తాను ఏ రోజైనా నేరుగా మన ఇంటికొచ్చి మన ఇల్లు అని అనుకొని మీరు కూడా ఏ సమస్య అడిగినా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను వెంకన్నని మరొకసారి అభినందిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ చలపతి గారు పెంచలరెడ్డి గారు రంగారెడ్డి గారు రూపకుమార్ యాదవ్ గారు అనిల్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు బెల్లంపల్లి ఆయనతో పాటు వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కమ్మపాలెం నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మహిళలందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం బెల్లం వెంకయ్య నాయుడు గారి గురించి చలపతి గారు రూప్ కుమార్ యాదవ్ గారు నాకు చెప్పారు చాలా మంచి వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండి కమ్మపాలెం పంచాయతీలో ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఆదుకునే వ్యక్తి గ్రామానికి సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది కమ్మపాలెంలో వెంకన్న చేరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది అక్కడ ఒకటి గమనించాలి ఈ మధ్యన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధం లేదు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేయడం జరిగింది కమ్మపాలెం విషయానికి తీసుకుంటే బెల్లం వెంకయ్య గారి శక్తి సామర్థ్యం ఏందో చూపించేశాడు 10 వార్డులు గెలుచుకున్నారు సర్పంచ్గా గెలవడం జరిగింది ప్రత్యేకంగా వెంకన్నని అభినందిస్తున్నా ఆయనతో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను అటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం పార్టీ బలం పెరుగుతుంది ఒక కమ్మపాలెం పంచాయతీలోనే కాదు మండలంలో కూడా వెంకన్న రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను 20 సంవత్సరాల నుంచి నన్ను కనిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కమ్మపాలెం గ్రామంలో వెంకటేశ్వర నాయుడు గారు కానివ్వండి ఆయనతో పాటు ఉన్నవాడు కానివ్వండి నాకు కమ్మపాలెం పంచాయతీ వస్తే రెండు కళ్ళు ఒకటి వెంకన్న ఒకటి వెంకటేశ్వర నాయుడు ఇద్దరు కూడా
దగ్గర పెట్టుకొని పాత కొత్త కలయిక అనేది లేకుండా అందరం కలిసిమెలిసి కమ్మపాళెం పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను 20 ఏళ్ల నుంచి నన్ను కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మా కుటుంబంలో ఒక సభ్యుడిగా వెంకన్న కూడా చేరడం జరిగింది మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో చేరడం జరిగింది తప్పకుండా కమ్మపాళెం పంచాయతీని అభివృద్ధి చేస్తాం అన్ని విధాల వెంకన్నకు అండదండలుగా ఉంటాను వెంకన్న నా కుటుంబ సభ్యుడు నల్లపరిట్ల కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈ రోజు చేరారు ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తాం ఆయన చెప్పిన పనులన్నీ కూడా చేస్తాను ఆయనని నమ్మి ఆయనతో కూడా వచ్చిన వాళ్ళకు కూడా సరైన గౌరవం గుర్తింపు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి